ఒకవైపేమో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది, ఇక ఉమ్మడి వరంగల్లోకి వస్తే ములుగు మహబూబాబాద్ జిల్లాలోని చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లక్నవరం సరస్సు పూర్తిగా నిండి దయ్యాల వాగులోకి వరద ప్రవహిస్తోంది. పూర్తిగా కూడా నిండిపోవడంతో అధికారులు సందర్శకుల్ని అనుమతించడం లేదు. అటు పాకాల చెరువులో కూడా భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో మత్తడి ఉధృతంగా ప్రవహిస్తోంది. చూస్తున్నారు కదా, లక్నవరంలో ఏ విధంగా నీరంతా కూడా నిండిపోయి బ్రిడ్జ్ దాకా వచ్చాయి, ఆల్మోస్ట్ బ్రిడ్జ్ను తాకబోతున్నట్లుగా కూడా ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే భారీగా కూడా ఇట్లా వరద నీరు చేరుతోంది. ప్రజెంట్ ఉమ్మడి వరంగల్లోని ములుగు మహబూబాబాద్ జిల్లాలోనైతే చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఇక లక్నవరం సరస్సు కూడా ఈ విధంగా పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం అయితే దయ్యాల వాగులోకి వరద అయితే ప్రవహిస్తోంది. ఇక పూర్తిగా నిండిపోవడంతోనైతే ప్రస్తుతం అయితే అధికారులు, అక్కడ సందర్శకులు చాలామంది కూడా, ఎందుకంటే ప్రజెంట్ వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ నిండుకుండలా ఉన్న ప్రాంతాలని చూసేందుకు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు సందర్శకులు. అదేవిధంగా ఇప్పుడు ఇలా వాటర్ పడుతూ ఉంటే కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేసేందుకు కూడా ఎక్కువ మంది దగ్గరలో ఉన్నవారు కానీ వస్తూ ఉంటారు. సో వారందరినీ కూడా అధికారులు ప్రజెంట్ అయితే అనుమతించడం లేదు. ఇక అటు పాకాల చెరువులో కూడా భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం అయితే లక్నవరంలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తంగా కూడా వరద నీరు అనేది పరవళ్ళు తొక్కుతోంది, కంప్లీట్గా బ్రిడ్జ్కి టచ్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇక కొంత టైంలోనైతే బ్రిడ్జ్ని తాకే విధంగా ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాము వీడియో వాల్ మీద. క్లియర్గా కూడా జస్ట్ అసలు ఎంతో డిస్టెన్స్ లేదు, మనం చూస్తున్నాము వాటర్ ఏ విధంగా బ్రిడ్జ్ని, లక్నవరంలో బ్రిడ్జ్ని ఏ విధంగా తాకుతుంది అనేది కరెక్ట్గా వాటర్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. అండ్ బ్రిడ్జ్ లెవెల్ ఇక్కడ కేవలం అడుగుల దూరం మాత్రమే ఉంది. సో ఈ డెఫినెట్గా కూడా బ్రిడ్జ్ని తాకే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక ప్రస్తుతం అయితే జనరల్గా ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఎక్కువ మంది కూడా విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక వారిని కూడా అధికారులు అనుమతించడం లేదు. ఇక లక్నవరం సరస్సు పూర్తిగా నిండుకుండలా మారి ఈ విధంగా దర్శనమిస్తుంది. ఇక ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి వాటర్ని దయ్యాల వాగులోకి పంపిస్తున్నారు, దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అక్కడ నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల కూడా దయ్యాల వాగులోకి వరద పూర్తిగా ఇప్పుడు ప్రవహిస్తుంది ఇక్కడ నుంచి. ఇక మొత్తం కూడా ఇలా నిండుకుండని తలపిస్తుంది. అధికారులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని ఏంటి అనేది కూడా. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖమ్మంలో కానీ మహబూబాబాద్లో కానీ వరద మిగిల్చిన నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఇక ప్రజెంట్ అయితే ఈ విధంగా లక్నవరంలో కూడా నిండుకుండలా మారిపోయిన వాగు దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇక ఆల్మోస్ట్ ఇది బ్రిడ్జ్ దాకా వచ్చింది, ఇక బ్రిడ్జ్ను కూడా తాకే అవకాశం ఉంది.